నిజామాబాద్ జిల్లా రైతులను తరుగు సమస్య వీడటం లేదు కట్టా లేనిదే రైస్ మిల్లుల్లో ధాన్యం దిగడం లేదు పెట్టుబడి పెరిగి తెగుళ్లు ఆశించి అధిక వర్షాలకు దెబ్బతిని దిగుబడి తగ్గింది చేతికొచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే తరుగు పేరుతో సతాయిస్తున్నారు జిల్లా కలెక్టర్ స్వయంగా తరుగు తీయొద్దని ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు రైస్ మిల్లర్లు దళారులు ప్రైవేట్ వ్యాపారులు వడ్ల సేకరణలో భాగంగా తరుగు పేరిట బలవంతంగా వసూలు చేసే ధాన్యానికి పెట్టిన పేరు కడత ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ జిల్లా రైతులు ఈ కడతాతో తీవ్రంగా నష్టపోవలసి వస్తోంది క్వింటాకు రెండు నుంచి ఆరు కిలోల దాకా కడతా ఇవ్వనిదే మరపట్టించి ఇవ్వరు గిర్నీ నడవదు అధిక వర్షాలు తెగుళ్లు ఆశించి ఇప్పటికే దిగుబడి తగ్గగా అంది వచ్చిన కాస్తంత ధాన్యాన్నైనా అమ్ముకోవాలంటే అవస్థలు తప్పడం లేదు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారలేదు కడతాలేనిదే ధాన్యం అమ్ముడవడం లేదు దయనీయ స్థితిలో తెచ్చిన అప్పులు తీర్చాలన్న బాధతో రైతులు తమ పంటను అడిగినంత కడతాకు ఇచ్చేస్తున్నారు నలభై సంచి వెళ్ళింది మరి లాగోడి ఏమి వెళ్ళాలా మా ఖర్చులు ఇత ఎట్లా సగంకు సగం పోయింది నేను అద్దం అమ్మినకడా కప్పు కడతా అని తెచ్చిన అప్పు ఎత్త కట్టాలా ఈ అద్దు తెచ్చి ఇంత పోసుకుంటా ఇంత పోసుకున్న తర్వాత మరి అవి ఏం కావాలా అప్పుడు వస్తాడు నీ అద్దు పోలే బావి గట్ట అంటాడు ఎట్లా కట్టాలా ఎంతకో అంతకు తీసుకోవాల్సిన ఇచ్చేస్తాం ఈ రేట్కి అయితే ఇంత ఇంత తరుగు ఇస్తాము ఇస్తే ఇవ్వండి లేకపోతే తీసుకెళ్ళమని చెప్తారు తీసుకొచ్చుకొని ఏం చేయాలి అది గవర్నమెంట్ సన్నరకాలు అంటుంది సన్నారకాలు వేస్తే ఈ పరిస్థితి ఉంది నలభై సంచులు వెళ్ళేది ఇరవై ఇరవై సంచులు వెళ్తే ఏం పై పెట్టుబడి వెళ్తుంది రైతు ఎలా బతాడు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటే రేటు పెట్టేస్తారు కొనుగోలు కేంద్రాల్లో ఒక కిలో గన్ని సంచి బరువు కింద మరో కిలో సొసైటీ కింద తరుగు తీస్తున్నారు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వెళ్ళిన తర్వాత అక్కడ ధాన్యం నాణ్యత బట్టి క్వింటాకు రెండు నుంచి ఆరు కిలోల వరకు కడత తీసుకున్నారు ధాన్యాన్ని మిల్లులకు తరలించే క్రమంలో ఐదు ఐదారుగురు రైతుల ధాన్యం లారీలో ఉంటుంది మిల్లుకు వెళ్లిన తర్వాత అక్కడ బస్తాలోని ధాన్యాన్ని పరిశీలిస్తారు ఆ బస్తాలో ధాన్యం రంగు మారి ఇతర ఇబ్బందులు ఉంటే కడతా ఇస్తే తప్ప ధాన్యం దించుకోబోమని చెబుతారు ఒక్క బస్తా బాలేకపోయినా లారీలోని అన్ని బస్తాల నుంచి తరువు తీస్తున్నారు సన్నమేమన్నది గవర్నమెంట్ లేకపోతే సన్నపడ్లేసినా మరి అది లాజ్ చేస్తారో లాభమా తెలియదు మందులైతే మస్తు మందులు కొట్టినయ్యా నాకు ఇప్పుడు నలభై యాభై వేల లాగా కూడా వచ్చింది మరి దానికి ఏం చేస్తారో ఏమో గవర్నమెంట్ మరి మేము దొడ్డడ్లు వేసుకుంటుంటే మీ సన్న పడ్డలు వేయమన్నారు మీరే మీరు మేము వేసినాం రెండు వేల ఐదు వందలు ఇచ్చిన వాళ్ళు ఆశలేదు ఎందుకంటే గవర్నమెంట్ చెప్తేనే మేము సన్న వేసినాం గవర్నమెంట్ చెప్పకుండా మేము దొడ్డట్లు వేసుకుంటుంటాం మాకు పద్దెనిమిది వందలు వచ్చు మేము గవర్నమెంట్ మాట వినేమి ఎందుకు వినాలా మాకు పెట్టే లాస్గా వస్తున్నాం మేము మీరు చెప్పిన మాట మేము విన్నాం కదా సార్ మరి మా మాట కూడా ఈ రైతుల మాట కూడా వినాలా కదా సారు ఇక తెగుళ్లతో ధాన్యం ధాన్యమైతే పలు కేంద్రాల్లో కొనకుండా పక్కన పెట్టేశారు వాటికి ఆరు నుంచి ఎనిమిది కిలోల కడతాయిస్తే తప్ప కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి తరుగు విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు